నమస్తే అండి వాణి గారు నమస్తే మనోహర్ గారు చెప్పండి మేడం మరి ఇప్పుడు మనం మీరు ఇవాళ చదివిన వ్యాసుడు మహాభారతంలో వేద వ్యాసుడు ఇద్దరు ఒకటేనా అండి ఇంటెలిజెంట్ గా మాట్లాడితే వ్యాసుడు అనేది ఒక పదవి పేరండి అంటే డైరెక్టర్ గారు అని అన్నా అనుకోండి ఆ డైరెక్టర్ గారు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు రైట్ వ్యాసుడు అనేది ఒక పదవి పేరు మనిషి పేరు కాదండి అది ఈ సన్నాసులకు తెలియదు కదా వీళ్ళకి వేదాలు రాసింది వ్యాసుడే పద్దెనిమిది పురాణాలు రాసింది వ్యాసుడే ఈ వ్యాస స్మృతి రాసింది వ్యాసుడే వాళ్ళ ఉద్దేశంలో వ్యాసుడు అంటే ఒక మనిషి అనుకుంటున్నారు వ్యాసుడు అంటే ఒక పదవి పేరండి డైరెక్టర్ గారు అన్నట్టు అనమాట ఓకే ఎందుకంటే ఈయన ఆయన ఒకటే అంటే మనం మహాభారతం స్టోరీ అనుకుంటాం కదా దాంట్లో ఆయన ఉన్నట్టు ఉంటుంది క్యారెక్టర్ వీళ్ళకి తెలియదు అండి భక్తులకి వాళ్ళందరూ నిజంగా వ్యాసుడు ఉంటారు నేను వాళ్ళ మైండ్ సెట్లోకి దూరే చెప్పాను కొంతమందికి నిజంగానే తెలుసండి వ్యాసుడు అనేది పదవి పదవి పేరు అని కృష్ణ ద్వైపాయనుడు అని ఒక ఆయన ఉండేవాడు అతనికి వ్యాసుడు అని పేరు పెట్టారు ఓకే వైశంపాయనుడు అని ఒక ఆయన ఉండేవాడు అతనికి వ్యాసుడు అని పేరు పెట్టారు అలాగా నాకు తెలిసి ఏడు ఎనిమిది పేర్లు ఉన్నాయి నాకు ఈ రెండే గుర్తున్నాయండి ఓకే సో వ్యాసుడు అంటే ఇట్ ఇస్ అ పొజిషన్ ఇట్ ఇస్ పదవి పదవి అంటే ఇచ్చిన పదవి కాదనుకోండి డైరెక్టర్ గారు అనుకోండి దట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పురాణాలు ఈ స్మృతులు దొంగలు కూర్చొని రాశారండి దొంగ విధవులు కూర్చొని రాశారు వాళ్ళ వాళ్ళ వర్చస్వాన్ని పిలుచుకోవడానికి పెద్దగా చూపించుకోవడానికి రాసింది అయితే వాళ్ళ పేర్లు పెట్టి రాస్తే తంతారని చెప్పి వ్యాసుడి పేరు తగిలిస్తారు అప్పుడు నేను కాదు రాసింది ఈ స్టోరీ నేను కాదు నేను కాదు మన ధర్మంలో ఉంది వ్యాసుడే రాశాడు అని తెప్పించుకోవచ్చు కదా ఇప్పుడంటే మనకి చరిత్ర తెలుసు కాబట్టి ఒక సీక్వెన్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు మహాభారతం ఎప్పుడో జరిగింది అని చెప్తారు ఓకే మన పురాణాలు ఎప్పుడు రాశారు అది కూడా ఆ కాలంలోనే రాశాడు మరి స్మృతి ఎప్పుడు రాశాడు భవిష్య పురాణం నైన్టీన్త్ సెంచరీ గురించి మాట్లాడుతుంది క్వీన్ విక్టోరియా అక్బరు లార్డ్ ఇంకొకటి పేరు ఏదో ఉంటుంది అలాంటివన్నీ రాశారు మరి మరి పురాణం ఎవరు రాశారు వ్యాసుడు రాశాడు అంటే వ్యాసుడు నైన్టీన్ సెంచరీకి వచ్చి చూసి వెనక్కి వెళ్ళి రాశాడు వ్యాసుడు టైం లైన్ ఏంటి ఒక్కదానికి ఆన్సర్ ఉండదండి నాట్ వన్ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ వ్యాసుడు అనేవాడు టైం లైన్ ఏంటి అంటే కొంతమంది సన్నాసులు ఏం చెప్పారంటే నాకు కళ్ళు అన్నమాట ఈ ఆన్సర్ విని వ్యాసుడు అంటే టైం ట్రావెలర్ అంటండి వ్యాసుడు అంటే టైం నెవరండి టైం ట్రావెలర్ అంటే ఏ కాలానికంటే ఆ కాలానికి వెళ్ళి అక్కడ కథ రాసేసుకుని తీసుకెళ్ళి పాతకాలంలో పెట్టేస్తారంట మరి ఇప్పుడు రావు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కథ రాయచ్చు కదా ఇప్పుడు వచ్చి భారతదేశం పరిస్థితి గురించి ఇప్పుడు రాయొచ్చు కదా ఇప్పుడు రాయడు మరి అలా ఉంటాయండి వీళ్ళ కథలు ఇది తెలియలేనప్పుడు తెలివి లేనప్పుడు జనాల్ని మోసం చేయడానికి లేదా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి రాసుకున్న కథలు అండి ప్లస్ ఈ స్మృతులు మాత్రం రాసుకునేది ప్రతి ఒక్కళ్ళు పరమ దుర్మార్గులు మానవ అంశలు ఏ మాత్రం లేని నీచులు రాసుకున్న గ్రంథాలే ఇవి ఈ స్మృతులు ఎందుకంటే ఒక అంతే అంతే స్త్రీల గురించి ఇంకొక సాటి మనుషుల గురించి ఇంత దారుణంగా రాస్తున్నారంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఒకసారి థింక్ చేయండి మీరు ఈరోజు చదివిన దాంట్లో వాళ్ళని చూస్తే సూర్యుడి వైపు చూడాలి అన్నారు అంటే ఆ రోజుల్లో ఈవెన్ ఆల్ ద సూద్రస్ ఆర్ అన్టచబుల్స్ రైట్ సార్ ప్రతి ఒక్క సూద్రుడు కూడా కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఓన్లీ టూ టూ కమ్యూనిటీస్ నే అన్టచబుల్స్ అనేవారు కదండి మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ కలిసారు సొసైటీలో తర్వాత అంటే స్టార్టింగ్ లో ఈ మూడు తప్ప మిగతా వాళ్ళందరూ అంటే చెప్పలేండి ఫస్ట్ అసలు మొదటి వర్ణం వాళ్ళకి అందరూ అంటచబులే అయితే అంతమందిని అన్టచబుల్ అది చేసేస్తే తంతారు కాబట్టి రాజుల్ని సంక్రమించుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత రాజులు వ్యాపారస్తుల్ని సంక్రమించుకోవాల్సి వచ్చింది సో వాళ్ళిద్దరు పైన ఉన్నారు మిగతా వాళ్ళందరూ పని చేసేవాళ్ళు పని చేసేవాళ్ళని ఎప్పుడు తక్కువగానే చూసేవాళ్ళు అండి అందులో కూడా యాడ్ చేశారు కాలక్రమేణా నాకు తెలిసి జరిగింది ఏంటంటే సూద్రులు అనేవాళ్ళు కూడా కొంతలో కొంత పనిలో ఎక్కువ ఇంపార్టెంట్ పనులు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు వ్యవసాయం మట్టి దొక్కటం ఇట్లాంటివన్నీ మెల్లిగా మొదలైన తర్వాత రకరకాల జాబ్స్ నుంచి వచ్చారు అనుకోండి సో కొంత కొంతమందిని నచ్చకపోయినా సరే కనీసం కనీసం నేల మీద కూర్చోబెట్టుకోవాల్సి వచ్చేది ఇంకొంతమందిని అయితే అసలు అంటరాని వాళ్ళు ఊరు బయట ఉండాలి అసలు కనపడకూడదు అంత దారుణంగా చెప్పుకోవాల్సి వచ్చింది ఆ పుస్తకాల్లో రాసే రాసేవాడికి ఎంత దారుణమైన మెంటాలిటీ ఉంటే ఒక మనిషిని అలా చూడాలనిపిస్తుంది ఇంకో జంతువును జంతువుని కూడా అలా చూడమండి మనం అలాంటి రాతలు రాసుకున్నారు ఆ రాతలు ఇప్పుడు వాళ్ళకి తెలియవు కానీ మాకు రామరాజ్యం కావాలి మా ధర్మం కావాలి అంటే ధర్మం అంటే ఇదే మరి వీళ్ళకి తెలియదు కదా ధర్మం అంటే ఏంటో తెలియదు కదా ఇదే ధర్మం మరి ఫాలో చేద్దాము అనుకునే వాళ్ళందరూ బుక్స్ చదివే అంటున్నారా తెలియక అంటున్నారా నలుగురు చదివి అంటారండి నలుగురు ఐదుగురు చదివి ఉంటారు కాకపోతే జనాలకి ఉన్న నిజం చెప్తే తంతారు కాబట్టి అందులో మసిబూసి మారేడికే చేస్తారు కూడా మనుస్మృతి అనేది దరిద్ర గ్రంథాన్ని నెత్తిన పెట్టుకుని బాగుంది బాగుంది అని వాళ్ళు ఉన్నారు రాక లోకం అని ఒక ఒక దుర్మార్గుడు ఉంటాడు నేనైతే దుర్మార్గుడు అని అంటాను అతడు ఇంకొకడు ఎంవిఆర్ శాస్త్రి అని ఒక అనుకుంటాడు ఎంవిఆర్ ఎంవిఆర్ శాస్త్రి అని ఒకడు ఉంటాడు అతను ఒక దుర్మార్గుడు వెనకేసుకొస్తాడు అనమాట మనుస్మృతి అసలు అందులో తప్పే ఉంది అసలు ఏం తప్పు ఉంది అందరిని బాగా చూసుకోవడం అంటారు స్త్రీలను దగ్గర పెట్టుకోవాలంటారు ఇలా అన్ని సెలెక్టెడ్ వర్సెస్ అనమాట అక్కడొట్ట అక్కడొట్టడోటి పికప్ చేసి చెర్రి పికింగ్ చేసి అవి చూపించి మోసం చేస్తాడు ఆ చెర్రీ పిక్ చేశాడు అంటే ఆ దుర్మార్గుడు మొత్తం మనుస్మృతి చదివాడు అని అర్థం చదివిన తర్వాత కూడా దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు అంటే ఎంత దుర్మార్గుడు అయి ఉంటాడో తిని చేయండి అందుకే నేను వాళ్ళని డైరెక్ట్గా దుర్మార్గుడిని తిట్టేస్తానండి కొంతమందికి నిజంగా తెలిసి చవదు ఈ ఫేస్బుక్ లో వారియర్స్ ఉంటారు కొంతమంది తల తక్కువ వాళ్ళు మనస్మృతి బానే ఉంది అంట కదా అంట కదా అంటే నువ్వు చదవలేదు కదా అదే చదివితే తెలుస్తుంది వాళ్ళు ఎవరు చదవలేదు కాబట్టి నేను వీడియోస్ తీసి పెట్టానండి ఇప్పుడు రేపు పొద్దున ఎవడన్నా మనస్మృతి బాగుంది లేదా అందులో బాగా మంచిగా ఉంది అంటే వెంటనే వీడియోలు పంపించి ఏం బాగుందో నాకు చెప్పు మీరు కొంతమంది చూస్తే నిజంగా అసలు ఇప్పుడు మనము ఎవరినైతే కొంచెం ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కూడా అంటచబుల్స్ అన్నారో వాళ్ళకి ఎందుకు అంత కోపం ఉంటది అని నేను ఆలోచించేదాన్ని అంటే ఆల్మోస్ట్ సొసైటీలో కలిసిపోయారు కదా అయినా కూడా వీళ్ళకి అంత అగ్రెషన్ ఉంటది అదర్ సెక్షన్ అని అనుకుంటే నాకు ఇదంతా చూసిన తర్వాత అనిపిస్తుంది ఎంత డిస్క్రిమినేషన్ అసలు వాళ్ళకి ఆ కోపం పోవటానికి ఇంకా చాలా టైం పడుతుంది అది పోదు ఒక పట్టానికి అది అది ఇంకా జరుగుతూనే ఉంది అండి ఆ తరతరాలుగా జరిగింది వాళ్ళకి ఎందుకు చేస్తున్నామో తెలియదు సౌత్ ఇండియాలో కొంచెం బెటర్ ఏమో నార్త్ ఇండియాలో చాలా ఉన్నట్టుంది కదండి అవునవును అంటే బ్యాలెన్స్ గా చూస్తే బ్యాలెన్స్ గా చూస్తే ఇక్కడ ఒక పది కిలోలు దరిద్రం ఉంటే అక్కడ వంద కిలోలు దరిద్రం అవును సార్ బ్యాలెన్స్ ప్రకారం చూస్తే ఇక్కడ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు కాకపోతే పడే వాళ్ళకి తెలుసు అండి పడే వాళ్ళకి తెలుసు వాళ్ళకి నాకు అంటే ఆయన ఒక ఆయన వస్తారు ప్రొఫెసర్ సమ్ ఆయనకి చాలా కోపం అండి అసలు టీవీలో కూడా ఓపెన్ గా తిడతారు అయిపోతారు ఇంత చదువుకున్నారు కదా అనుకుంటాను కానీ ఇవంతా వీళ్ళు చదివింటారు ఈ బుక్స్ అంతా చదివి వాళ్ళకి అంత కోపం వస్తుంది పక్కగా చదివింటారు కదిరే కృష్ణ ఇలాంటి వాళ్ళందరూ పక్కగా చదివారు చదివిన తర్వాతనే వాళ్ళకి అంత ఇరిటేషన్ అనమాట ఇవన్నీ అంటే అది జాయన్స్ లాగెళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరు కూడా ఈ పుస్తకాన్ని నేను ఎత్తిన పెట్టుకోకుండా చిచ్చి ఇది మా పాత ఎవడో తెక్కలో రాశాడు అని చెప్పి అందరూ వదిలేశారు అనుకోండి దాని మీద కోపగించుకోవడం మీద విలువ లేదు అంతే కదా ఇప్పుడు అపోలో మీద జూపిటర్ మీద అథీనా మీద ఎవడో కోపగించుకోడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళని నేను మెచ్చుకునేవాళ్ళు లేరు కదా ఇప్పుడు ఆ మతమే చచ్చిపోయింది కానీ వీళ్ళు ఇప్పటికి కూడా మనుస్మృతిలో మంచి పరాశర స్మృతిలో మంచి అండి మరి వాళ్ళ కోపం రాకుండా అవసరం లేనివన్నీ తెచ్చుకుంటున్నారు అండ్ అవసరమైనవేమి చేయట్లేదు వాళ్ళ ఉద్దేశంలో ఏ ఒక్క పుస్తకాన్ని అయినా సరే వదిలేస్తే మొత్తం మతం మునిగిపోద్ది అని అనుకుంటారండి అది వాళ్ళు చేసే తప్పు మతం అనేది మీరు చెప్పిన తర్వాత అనిపిస్తుంది ఎప్పుడు సొసైటీ కొట్టుకుంటూ ఉంటే కొంతమంది హ్యాపీగా బతికేస్తూ ఉంటారు ఎస్ ఇంకోటి ఈ ఈ మన మన దగ్గర తప్పు జరిగిందని ఒప్పుకోవటమే మతాన్ని కాపాడుకోవటం అండి వాళ్ళు అది చేయట్లేదు ఇప్పుడు నేను నా నేను నాస్తికుండా అయినా సరే ఒక మతం చచ్చిపోతుంది అంటే నాకు పక్కన పైశాచికానందం ఉంది కాకపోతే కనీసం ఒక ఒక మానవ వేదన అనేది ఉంటుంది కదా అయ్యో వాళ్ళు ఏదో ఇన్ని సంవత్సరాల పాటు పెట్టుకున్న నమ్మకాలన్నీ ఒమ్మైపోతున్నాయి అని ఒక మానవ వేదన ఉంటుంది కదా అది చూసి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ దరిద్రాన్ని కొంచెం వదిలేస్తే మీ మతం కాపాడుతుంది ఇంకొన్ని ఇంకొన్ని దశాబ్దాలు బతికొడుతుంది అవకాశం ఉంటుంది అలా చేసిన ప్రతి ఒక్కళ్ళనే ఏంటి బతికున్నప్పుడు తిట్టారండి దయానంద్ సరస్వతిని తిట్టారు వివేకానందుని తిట్టారు రామ్మోహన్ రాయ్ని తిట్టారు మన గురజాడ అప్పారావుని తిట్టారు పరమహంసని తిట్టారు వివేకానందని కూడా తిడుతున్నారు అసలు వాడు అసలు హిందువే కాదు వాడికి ఇచ్చారు అసలు హక్కు హిందువుని ప్రచారం చేయడానికి వాడికి ఏం తెలుసు అని సో ఎవరు బాగు చేయడానికి వచ్చినా సరే మతాన్ని వాళ్ళు బతికున్నప్పుడు తిడతారు ఇప్పుడు ఇతర మతాలు వచ్చాయి కాబట్టి అందరూ కలిసి ఉండే వాడు మా గురువు వాడు మా గురువు అంటున్నారు అండి దయానందుని విషం పెట్టి చంపేసింది ఎవరో తెలుసా ఈ శైవులు వైష్ణవులే ఎందుకంటే దయానందు వాళ్ళని ఓపెన్గా తిట్టాడు మీరు అందరూ దోహులు దొంగలు సామాజిక దొంగలు మీరు అని చెప్పి శైవులు వైష్ణవుల్ని ఈ మఠాధిపతుల్ని వాళ్ళందరినీ పిచ్చి పిచ్చిగా తిట్టాడు వాళ్ళు సత్యార్థ ప్రకాశం చదివితే అసలు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అంత ధైర్యంగా ఎలా తిట్టాడు అని నిన్న చదివినిపిస్తానండి అది సత్యార్థ ప్రకాశం కూడా జనాలకు చదివినిపిస్తాను ఆర్య సమాజ్ అంటే ఏంటి అదొక తెలండి అది వేరే విషయం కాకపోతే వంద చెడ్డ పనుల్లో అతను పది చెడ్డ పనుల్ని ఎత్తి చూపించాడు అంటే ఎక్స్పోజ్ అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అతను అతను ఇంకొక పిచ్చని ప్రమోట్ చేశాడు వైదికం వైదికం అని పిచ్చని ప్రమోట్ చేశాడు కానీ అతను ఎక్స్పోజ్ చేసిన విషయంలో అన్నిటిని ఎక్స్పోజ్ చేశాడండి క్రిస్టియానిటీ ఇస్లాము శాక్తేయం వైష్ణవం శైవం బౌద్ధం జైనం నాస్తికం అందరికీ కౌంటర్లు వేసాడు తన మాత్రం తన వైదికం మాత్రం గొప్పదని మాత్రం కూర్చున్నాడు సో అదొక రకమైన ఇదనుకోండి అంటే చెత్తని ఊడ్చే క్రమంలో ఒక్కోళ్ళు రకం చీపురు తెచ్చుకుంటారు కదా అతను ఏంటంటే ఉన్న చీపురు తెచ్చుకున్నాడు తన తన చెత్త మాత్రం ఉండిపోయి మిగతా వాళ్ళ చెత్త అని చెప్పి బయలుదేరాడు అనుకోండి అదొకటి అలాగే బాగు చేద్దాం అని వచ్చిన వాళ్ళందరినీ తిట్టడం లేదా విమర్శించడం లేదా చచ్చేంత వరకు వాళ్ళని అభిశంసించడం ఇవే చేశారండి మతాన్ని బాగు చేసుకుందాం మన దొంగల్ని మనమే పట్టుకుందాం అన్న ఆలోచన ఒక్కడికి లేదు పుస్తకాల్లో దరిద్ర ఉందంటే టక్కు దాన్ని డిలీట్ చేయించాలండి తెలిసింది కదా ఈ కాలానికి సరిపోదు లేబర్ పీపుల్ కి ఇంత దేవుడు భక్తి పూజలు ఏం లేవు చూసారా అంటే పనిచేసే వాళ్ళకి దేవుడు అవసరమే లేదు ఎగ్జాక్ట్లీ శ్రమ శ్రమాన్ని నమ్ముకున్న వాళ్ళు కాయ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అడ్డం అండి కాళ్ళకి అడ్డం వాళ్ళకి టైం తీసుకోవడం వాళ్ళ టైంని పాడు చేయడం తప్ప కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడితో సంబంధం లేదు ఈ దేవుడు బ్రోకర్స్ అని చెప్పుకునే వాళ్ళతో అస్సలు సంబంధం పెట్టుకోకూడదు అండి నేను యాక్చువల్లీ వీక్స్ బ్యాక్ ఇండియాలో ఏమైనా చెయ్యొచ్చు డబ్బు ఉంటే అని అన్నాను కొంచెం నేను ఒపీనియన్ గా ఉన్నానా అనుకున్నాను గానీ ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే ఐ వాజెంట్ రాంగ్ ఎట్ ఆల్ ఎంతంటే అట్లా చేస్తున్నారండి నిన్న చూసారా ఎవరో జియర్ స్వామి నెక్స్ట్ పూజ పూజార అనాలి ఏమనాలా నెక్స్ట్ స్వామి అనుకుంటా అబ్బాయి ఏంటో అసలు హాయిగా యుఎస్ వెళ్ళిపోయి మంచి మంచిగా ప్లే బాయ్ చూడలేదు అసలు అంటే వాళ్ళు వాళ్ళనే మోసం చేసుకుంటున్నారు వేరే వాళ్ళని మోసం చేసేది నెక్స్ట్ పాయింట్ అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం కదండి వాళ్ళు యాక్చువల్లీ ప్లాన్ ప్లాన్తో ఉన్నారు చెప్పాను కదా ఈ వీళ్ళ గ్రంథాలు ఎక్కడ కూడా వాళ్ళు తిని తొంగోవటం పందుల్లా బలవటం తప్ప దేశానికి ఉపయోగపడే పని ఏది చేయరండి మఠాధిపతులు అందరూ చేసేది ఓన్లీ తిని తొంగోవడం ఇట్లాంటి సొల్లుబాగుడు సొల్లు పుస్తకాలని ప్రమోట్ చేయడం తప్ప వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు అసలు మా వాళ్ళు చేస్తే పర్వాలేదు అనే ఆలోచన అసలు హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు వస్తుందండి అట్లా సమర్థించుకుంటే పోతే అసలు ఎవరిని తప్పనే దానికి ఛాన్సే లేదు కదా అంతే కదండి ఇప్పుడు మా వాడు చేస్తే రైట్ అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఉంటాడు కదా అందుకనే అలాంటి వాళ్ళు హిపోక్రెట్స్ గా తొందరగా కనిపెట్టబడతారు మన దేశంలో జరిగేది ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంది కాబట్టి సరిపోతుంది ఈ రోజు మా చేస్తే కరెక్ట్ అన్నారు రేపు వాడి చేస్తే ఆ రోజు చేస్తే రాంగ్ గానే అర్హత నోరు నోరెత్తి రాంగ్ అంటే వెంటనే ఈ పాత వీడియోలు గాని పాత ట్వీట్లు కానీ పాత పోస్టులు గాని తీసుకొచ్చి మొహం మీద పెట్టాలి ఆ రోజు ఈడు చేస్తే రైట్ అన్నాం ఆడుకు రూల్ వేల కోట్ల ఆస్తులు ఏంటో అర్థమే అయితే అందరు తీసుకెళ్లి ఇవ్వడం ఏంటి అండ్ లాబీస్ అయిపోతున్నారండి వాళ్ళు ఫైనల్ గా బ్రోకర్లేనండి వాళ్ళు నేనైతే ఇంకొక డీసెంట్ వర్డే లేదు కరెక్ట్ చేశారు లాబీ అనేది చాలా పాలిష్డ్ చాలా పాలిస్ట్ వాళ్ళకి ఒక వాళ్ళకి పర్పస్ ఉంటుందండి వీళ్ళు ఓన్లీ బ్రోకర్లు తిని బలవటం తప్ప వీళ్ళకి ఇంకొక పని లేదండి పూజార్లు పాస్టర్లు ఉలేమాలు అని చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బ్రోకర్లు బలవటం తప్ప వాళ్ళు ఇంకో పని చేయరు అలాంటివాళ్ళకి దూరంగా ఉండటమే మనకు కావాల్సిన పని ఓకేనా యా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Right, yeah. right. Okay. Thanks a lot, thank you.